శద్రకు మేషాకు అభెజ్ఞగో అభెజ్ఞగో అనేది యూదులు లక్షల మంది ఉన్నారండి. అక్కడ ఉన్నటువంటి రాజు ఆజ్ఞను జారీ చేశాడు. ఇదిగో ఇదిగో ఒక బోరణ ఊతూ ఉన్నారు. ఈ బాకానాదాలు ఊదిన తరువాత ఆ బంగారు ప్రతిమ అనేది అలా లేపబడుతూ ఉంది. ఆ ప్రతిమ లేపబడినప్పుడు ఈ బంగారు ఈ ప్రతిమ లేపబడినప్పుడు ఈ బాకానాదాలు ఊదబడినప్పుడు ఈ ప్రతిమను చూసిన ప్రతి ఒక్కడు కూడా ఏంటి ఆ ప్రతిమకు నమస్కరించాలి, ఆ ప్రతిమకు సాగిలపడాలి, ఆ ప్రతిమను పూజించాలి. ఇది రాజుగారి ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఎవడైనా సరే ధిక్కరించారా అగ్నిగుండంలో పడవేస్తాము, అగ్నిగుండంలో పడవేస్తాము. ఏమండి ఎంతమంది ఉన్నారండి దేవుని నమ్మిన వాళ్ళు? లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు కనుక కరెక్ట్గా ఇదే రూల్ క్రిస్టియన్స్ అందరికి పెట్టారనుకోండి, ఎవరు దాకా ఎందుకు ఇక్కడ హాల్లో కూర్చున్నటువంటి మనందరికి పెట్టారనుకోండి, ఇదే సేమ్ రూల్ పెట్టారనుకోండి, బైబుల్ కనుక పట్టడం కానీ యెహోవాకు ప్రార్థన చేయటం కానీ యేసే రక్షకుడు అని చెప్పడం కానీ ఎవడన్నా చేశాడో అగ్నిగుండంలో పడేస్తానన్నారనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? అమ్మా మీరేం చేస్తారు? దేవా నీకు నా గురించి తెలియదా, ఈడేదో గట్టిగా అంటున్నాడు కానీ నా మనసంతా నువ్వే, ఏదో ఇక్కడ మాత్రం నమస్కారం చేస్తాను కానీ నా మనసులో మాత్రం ఎవరున్నారు? కొలిసేది మాత్రం విగ్రహానికైనా సరే విగ్రహంలో నువ్వు లేవు అన్న సంగతి నాకు తెలుసు అయ్యా, నువ్వు నా మనసుల్లో ఉన్నావు అని చెప్పి కవరింగ్ చేసుకుంటాం. ఏమి ఈ కవరింగ్ వాళ్ళకి తెలియదా? ఏమండి శద్రకు మేషకు అభిజ్ఞగా అనే వాళ్ళకి ఈ తెలివితేటలు లేవా? మా దేవుడు ఈ అగ్నిబారి నుండి రక్షించుటకు సమర్థుడు, ఆయన రక్షించకపోయినను ఆయన కోసం మరణించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటి యవ్వనస్తులు కావాలి ప్రియమైన దేవుని పిల్లలు.